హే, ప్రదర్శనకు స్వాగతం. తాజా డెవలప్మెంట్లో గ్లోబల్ స్విచ్ ఆస్ట్రేలియా కోసం చాలా ఎదురుచూసిన బిడ్డింగ్ యుద్ధం జరుగుతోంది. రెండు ప్రధాన పెట్టుబడి సంస్థలు డేటా సెంటర్ కంపెనీని కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. క్యూఐసీ మరియు పార్ట్నర్స్ గ్రూప్ $200 కోట్ల సంభావ్య ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదించబడింది. ఇది ఆస్ట్రేలియన్ డేటా సెంటర్ ల్యాండ్స్కేప్ను పునర్నిర్మిస్తుంది. గ్లోబల్ స్విచ్ ఆస్ట్రేలియా కోసం సూచనాత్మక ఆఫర్లు May 5 ముగుస్తాయి మరియు కంపెనీ యజమానులు ఈ ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా ఉప్స్ ఆదేశించారు. బైండింగ్ బిడ్ దశకు వేగంగా వెళుతున్నారు. ఈ వేగవంతమైన కాలక్రమం సమీప భవిష్యత్తులో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చని సూచిస్తుంది. వేలం తీవ్రతరం కావడంతో సంభావ్య బిడ్డర్లను పరిశ్రమ నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు. ఆర్ఎఫ్ఎం ఇన్వెస్టర్లు మరియు డిజిటల్ బ్రిడ్జ్ గ్రూప్ ఆస్ట్రేలియన్ డేటా సెంటర్ మార్కెట్లో తమ ఉనికిని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నందున వారి ఎంపికలను పరిశీలిస్తున్నట్లు చెప్పబడింది. ముఖ్యంగా గ్లోబల్ స్విచ్ ఆస్ట్రేలియా ఆసెక్ అటో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్తో సహా ఉన్నత స్థాయి ప్రభుత్వ ఏజెన్సీల ఖాతాదారులను కలిగి ఉంది. అయినప్పటికీ ఈ ప్రభుత్వ క్లయింట్లు కాన్బెర్రా డేటా సెంటర్ల వంటి ప్రత్యర్థి డేటా సెంటర్లకు వలసపోతున్నట్లు నివేదించబడింది. ఈ ధోరణి గ్లోబల్ స్విచ్ ఆస్ట్రేలియా యొక్క వాల్యుయేషన్ మరియు బిడ్డింగ్ వార్ ఫలితాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది. వేలం కొనసాగుతుండగా అత్యంత డిమాండ్ ఉన్న ఈ డేటా సెంటర్ కంపెనీని విజయవంతంగా కొనుగోలు చేసే వ్యక్తిగా ఎవరు ఉద్భవిస్తారో చూడడానికి అందరి దృష్టి క్యూఐసీ పార్ట్నర్స్ గ్రూప్ మరియు ఇతర సంభావ్య బిడ్డర్లపై ఉంటుంది. బిడ్డింగ్ యుద్ధం ముగుస్తున్నందున మరిన్ని నవీకరణల కోసం వేచి ఉండండి.